ఆలోచన. ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం. నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ ఔటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా. గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే. నేను వచ్చిన వెంబడే స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన, మీరు చేయలా, మీ మిత్రులకు కూడా అడిగిన, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది. ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు. అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి, ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి, ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు. దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు, క్రోడీకరించేవాళ్ళు, విశ్లేషించేవాళ్ళు, సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు. నేను చాలా సందర్భాల్లో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని, వాళ్ళ అవగాహనను, వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం. జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది, అందులో పనిచేసిన తర్వాత కమర్షియల్ పత్రికలకు వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు. ఆ తర్వాత పరిణామక్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చిందని. కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి. ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరన్నే నన్నను, అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది. అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు, కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇవాళ నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో, ఇవాళ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు, జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు, మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కే కేశవ గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు, ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి, గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందనే, ఈ మార్పును మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా. కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరగని వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి
ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ల కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఓఎల్ఏ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే, అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే, చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్లు అని బయలుదేరితే, వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోట మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే, చూసిరా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడనో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంక ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు. మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ, వాళ్ళకి అక్రిడేషన్ కార్డు కానీ, ఆరోగ్య భద్రత కార్డు కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి, ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా, అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మీద ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో, లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్ర